కాపులు పెద్దన్న పాత్ర పోషించాలంటున్న పవన్ కళ్యాణ్ ఆ పెద్దల్ని గౌరవిస్తానికి సిద్ధపడ్డారు. ఇది తాజాగా వాళ్ళ సన్నిహితుల నుండి ఉన్నటువంటి సమాచారం. ఎవరైతే హరిరామ జోగయ్య కానీ ఇప్పుడు కాపు నాయకులు ఎవరెవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా, అంటే అటు తెలగా ఒంటరి ఇట్లాగా వివిధ కాపు సామాజిక వర్గంలోని వివిధ కుల పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో వాళ్ళందరూ చెప్పిన విధంగా వెళ్దాం. ఎందుకంటే 2009లో నష్టపోయింది కాపు సామాజిక వర్గం. 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అన్నిటికీ తెగించి త్యజించి వచ్చింది కాపులు. తీరా చూస్తే చిరంజీవి వెళ్ళి కాంగ్రెస్లో కలిపేసుకోవడం వలన నష్టపోయింది కాపు సామాజిక వర్గం. చివరికి మళ్ళీ వీళ్ళ వెనకాలే వెళ్లాల్సి వచ్చింది. ఈ దఫా అందుకు సిద్ధంగా లేరు. అందుకనే క్రిందసారి పవన్ కళ్యాణ్ని నమ్మలేదు. ఈ దఫా నమ్మాలంటే తమకు రూట్లో ఖచ్చితంగా ఇప్పుడు పొత్తు లేకుండా గెలవగలిగే సిచ్యుయేషన్ లేదు అనుకున్నప్పుడు పొత్తు పెట్టుకోండి, కానీ సగం సీట్లు సగం సంవత్సరం పరిపాలన, అంటే 2.5 ఏళ్ల పరిపాలన ఉండేటట్టయితే పొత్తు పెట్టుకొని తప్పించి, లేకపోతే వద్దు. ఇప్పుడు మీరు లేకపోతే తెలుగుదేశం గెలవదు, ఆ తెలుగుదేశం గెలవకపోతే ఆ తర్వాతన అది దెబ్బతినేస్తుంది శాంతం. కాబట్టి మీరుండాలి, మీరు కంపల్సరీగా వాళ్ళకి అవసరం. ఇప్పుడు మీకు కనుక ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ట్రిప్ మీరే ఉంటారు, అప్పుడు తెలుగుదేశం దెబ్బతినేస్తుంది అన్నటువంటి పాయింట్ కుల పెద్దలు చెప్పటం, దానికి ఆయన కూడా కుల పెద్దల ఆధ్వర్యంలో ఈసారి పారదర్శకంగానే ఉంటాను, మీరందరూ కలిసి ప్లాన్ చేయండి అని చెప్పారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఇదే జరిగితే అతిపెద్ద సంచలనం అవుతుంది.